హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనకు యాక్సెంచర్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉండే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర చూడండి ఫ్రెండ్స్ అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అండ్ వీడియో చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు యాక్సెంచర్ కంపెనీ నుంచి అయితే రిలీజ్ అయింది అనమాట సో యాక్సెంచర్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లోనే ఈ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది సో ఇది వచ్చేసి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట మనం అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉన్నాము సో ఇక్కడ జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే డైరెక్ట్ హైరింగ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పోస్ట్లు అయితే హైర్ చేసుకుంటున్నారనమాట సో క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఆ స్ట్రీమ్స్ ఆర్ బ్రాంచెస్ ఆఫ్ బిఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఎంసీఏ అండ్ ఎంఎస్సి అని చెప్పేసి సో ఇక ఎంఎస్సీ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకున్న వచ్చేసి సీఎస్సి ఐటీ ఓన్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట సో ఈ విభాగాల్లో క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి సో ఇక బీఈ బీటెక్ ఎంఈ ఎం క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకున్న వాళ్ళు సో ఏ బ్రాంచ్ ఏ స్ట్రీమ్లో మీకు క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ కనుక చూసుకున్నట్లయితే టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ బ్యాచెస్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అలాగే ఎటువంటి మీకు బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే అండ్ అలాగే మ్యాక్సిమం వన్ ఇయర్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ పోస్ట్ టెన్త్ టిల్ కంప్లీషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ చెప్పేసి మెన్షన్ చేశారు సో ఇక్కడ టెన్త్ నుండి మీకు ఇప్పుడు అంటే గ్రాడ్యుయేషన్ వరకు సో మాక్సిమం వన్ ఇయర్ వరకు ఎడ్యుకేషనల్ గ్యాప్స్ ఉంటే సో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో అండ్ అలాగే ఇంకా మీకు వన్ ఇయర్ కంటే ఎక్కువ గ్యాప్ ఎక్కువ ఎడ్యుకేషన్ గ్యాప్స్ కనుక ఉన్నట్టయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు సో మ్యాక్సిమం వన్ ఇయర్ వరకు అలా అయితే చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ నాట్ హావ్ మోర్ దెన్ లెవెన్ మంత్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే సో మ్యాక్సిమం లెవెన్ మంత్స్ వరకు అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ ఇండియన్ సిటిజన్షిప్ అయితే అడుగుతున్నారు సో మనం వచ్చేసి ఖచ్చితంగా ఇండియన్సే కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇవి వచ్చేసి మనము అప్లై చేసుకోవడానికి సో క్వాలిఫికేషన్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసే వర్క్ ఏంటంటే సో ఈ యొక్క డెవలపింగ్ డిజైనింగ్ మెయింటైనింగ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్కి సంబంధించి మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు సో డిజైన్ బిల్డ్ టెస్ట్ అసెంబుల్ అండ్ కాన్ఫిగర్ అప్లికేషన్ యూజింగ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ సో యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్కి సో యొక్క డిజైన్ కావచ్చు బిల్డ్ టెస్ట్ అసెంబుల్ అండ్ అలాగే ఫిగర్ అప్లికేషన్స్ని ఎలా యూస్ చేయాలని చెప్పేసి దానిపై మనం వర్క్ అయితే ఉంటుందన్నమాట అండ్ అండ్ అలాగే యొక్క బ్యాక్ టెక్నాలజీస్ ట్రెండ్స్ ఇంటూ సొల్యూషన్స్కి ఈ యొక్క టెక్నాలజీకి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట సో లైక్ ఆటోమేషన్ సొల్యూషన్స్ కావచ్చు న్యూ ఫంక్షనాలిటీ అండ్ టెక్నాలజీస్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ దెమ్ ఎగ్జిస్టింగ్ సొల్యూషన్స్ అయితే మనము ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ అలాగే యాప్టిట్యూడ్ టు లర్న్ అండ్ గుడ్ అనలైటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ప్రొఫిషియన్ ఇన్ వర్బల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట సో మీరు కూడా ఒకసారి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చదువుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి సో మీ దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ వచ్చేసి బోత్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అండ్ అలాగే ఇక్కడ స్కిల్స్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు సో డెలివరీ కోడ్ టు టైం అండ్ క్వాలిటీ ఎక్స్పెక్టేషన్ అండ్ పార్టిసిపేట్ ఇన్ పియర్ రివ్యూస్ అండ్ టేక్ ఓనర్షిప్ అండ్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది సొల్యూషన్ చెప్పేసి చెప్పి మెన్షన్ చేయడం జరిగింది సో ఈ యొక్క కీ స్కిల్స్ అయితే మీరు మీ రజంలో మెన్షన్ చేసేసి అప్లై అయితే చేసుకోండి సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట సో ఇక నోటిఫికేషన్లో శాలరీ మెన్షన్ చేయలేదు యొక్క అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పోస్ట్ కి సో ఇక పర్టికులర్ పోస్ట్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పోస్ట్కి సో మనం గ్లాస్టోర్ వెబ్సైట్లో శాలరీ కనుక చెక్ చేసినట్టయితే సో మనకు ఫోర్ ల్యాక్ పర్ యాన్ఎమ్ శాలరీ అయితే రావడం జరుగుతుందనమాట సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ అలాగే లాస్ట్ ఇయర్ కూడా మెన్షన్ చేయలేదు సో రీసెంట్గా ఈ నోటిఫికేషన్ పోస్ట్ జరిగింది సో యాజ్ యాజ్ పాసిబుల్ వీడియో చూసినట్టు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ తెలు ఓపెన్ అవుతుంది అనమాట సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ స్క్రోల్ చేసుకోండి రండి ఇలా కిందకి సో స్క్రోల్ చేసుకుని వచ్చిన తర్వాత మీరు డెస్క్టాప్ టాప్ మోడ్లో పెట్టుకుని అప్లై చేసుకోండి మీకు కూడా ఇలా అయితే ఓపెన్ అవుతుంది సో లేదంటే మీరు మామూలుగా అప్లై చేసుకున్నట్టయితే మీకు ఐఎం నాట్ ఏ రోబర్ట్ అని చెక్ బాక్స్ అయితే ఉంటుంది సో దానిపైన టిక్ పెట్టేసి అయితేనే టిక్ పెట్టేసి మీరు నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే రావడం జరుగుతుంది సో బెటర్ మీరు డెస్క్టాప్ టాప్ మోడ్లో అయితే పెట్టుకునేసి అప్లై చేసుకోండి సో ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా సో దీనిపైన క్లిక్ చేసేసి మీరు ఇక్కడ డెస్క్ టాప్ మోడ్ అని ఉంటుంది సో ఇక్కడ చివర్లో సో దీనిపైన ఇలా మనం డెస్క్ టాప్ మోడ్ ఆన్ చేసుకునేసి అప్లైతే చేసుకోండి సో ఇలా స్క్రోల్ చేసుకుని వస్తే మీకు ఇక్కడ చివరిలో నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది సో ఇక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి సో క్లిక్ చేసిన వెంటనే మనకు యాక్సెంచర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పి వీళ్ళైతే రావడం జరుగుతుంది అనమాట సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ జాబ్ డీటెయిల్స్ వచ్చేసి మనం ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నామో యొక్క పోస్ట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట సో మీరు ఈ యొక్క నోటిఫికేషన్ క్లియర్గా చూసుకోవాలనుకుంటే ఇక్కడ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేసేసి మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేసుకోండి సో చూసుకున్న తర్వాత ఇక్కడ అప్లికేషన్ అయితే మీరు ఫిల్ చేసేసేయండి ఇక్కడ సోర్స్ ఆఫ్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు ఈ జాబ్ గురించి మీకు ఎలా తెలిసిన అయితే అడుగుతున్నారు సో యాక్సెంచర్ ఈమెయిల్ ఐడినా లేదంటే సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంటా క్యాంపస్ జాబ్ బాడ అయితే అడుగుతున్నారు సో సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి పెట్టేసేయండి సో సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్లో మీకు ఎలా తెలిసినట్టు అడుగుతున్నారు సో ట్విట్టర్ లింక్డ్ ఇన్ ఫేస్బుక్ అదర్స్ అయితే అడుగుతున్నాయి ఇక్కడ అదర్స్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి ఎందుకంటే మనం యూట్యూబ్లో చూసాం కాబట్టి సో ఈ అదర్స్ అని చెప్పేసి మెన్షన్ చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో మీ ఫస్ట్ నేమ్ అండ్ అలాగే మీ మిడిల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి సో స్టార్ గుర్తున్నామని కూడా మ్యాండేట్ అనమాట సో ఖచ్చితంగా మీరు ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది సో స్టార్ గుర్తు లేనివి మీరు వదిలేయొచ్చు అనమాట సో అవి ఆప్షనల్ అనమాట ఇక్కడ మీ లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి అలాగే ఇక్కడ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ సో యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఏదో అనుకోకండి సో మీకు డిగ్రీలో రిజిస్ట్రేషన్ రోల్ నెంబర్ ఉంటుంది కదా సో అనమాట సో అది అయితే అదైతే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి మీ ఈమెయిల్ ఐడి అండ్ అలాగే ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వండి ఫోన్ నెంబర్ అలాగే వాట్సాప్ కన్సెంట్ కూడా ఇచ్చేసేయండి సో ఇక్కడ మీకు వాట్సాప్ కన్సెంట్ అవ్వాలనుకుంటే ఎస్ఐ కన్సెంట్ అని పెట్టండి లేదంటే డు డు నాట్ కన్సెంట్ అని చెప్పేసి క్లిక్ చేసేయండి అలాగే ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇస్తే ఉండండి లేదంటే అవసరం లేదా ఆప్షనల్ అనమాట సో డేట్ ఆఫ్ బర్త్ అయితే క్లియర్గా మెన్షన్ చేసేసేయండి అలాగే ఇక్కడ జెండర్ మెయిల్ అయితే మేలు ఫిమేల్ అయితే ఫీమేల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అలాగే రెసిడెంట్ రెసిడింగ్ స్టేట్ సిటీ అని అయితే అడుగుతున్నారు సో దీనిపైన క్లిక్ చేసేసి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే సో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో మీ యొక్క సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి లైక్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం లేదంటే ఆంధ్రప్రదేశ్ చంద్రగిరినా చిత్తూరు సో ఇలా అయితే ఉన్నాయి సో ఒకవేళ తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణకి సంబంధించి కూడా ఉన్నాయన్నమాట సో ఏ ఇక్కడ ఏ స్టేట్ అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి సో స్టేట్ సిటీ అయితే సెలెక్ట్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు అనమాట సో ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఇక్కడ దీనిపైన అయితే క్లిక్ చేసేయండి సో క్లిక్ చేసిన తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే అడుగుతున్నారు సో అండర్ గ్రాడ్యుయేట్ అని చెప్పి క్లిక్ చేసేసేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డిగ్రీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేసినట్టయితే సో మీది బిఈఈ నా బీటెక్ అయితే అడుగుతున్నారు సో ఒకవేళ బీటెక్ అయితే బీటెక్ పైన అయితే క్లిక్ చేసేసాయండి సో మీ కాలేజ్ నేమ్ బ్రాంచ్ అండ్ అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇచ్చేసేయండి అండ్ అలాగే పర్సంటేజ్ అయితే ఇచ్చేసేయండి సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి మెన్షన్ చేయండి సో లేదంటే నో ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి అండ్ అలాగే మీకు ఏమైనా అంటే ఆఫర్ ఇన్ హ్యాండ్ డూ యూ హ్యావ్ ఎనీ ఆఫర్ ఇన్ హ్యాండ్ అయితే అడుగుతున్నారు సో ఏమైనా మీకు ఆఫర్స్ కనుక ఉన్నట్టయితే జాబ్ ఆఫర్స్ ఎస్ఎం పెట్టండి లేదంటే నో అని చెప్పి క్లిక్ చేసేసేయండి అలాగే ఇక్కడ స్కిల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ప్రైమరీ స్కిల్స్ ఇక్కడ సెలెక్ట్ పోయినా క్లిక్ చేసేసి సో మీకు ఇక్కడ ఏ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ వచ్చో సో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి సో ఇక్కడ చాలా అయితే ఉన్నాయి సో మీకు ఏదైతే బాగా వచ్చో సో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి ఆటోమిషన్ కావచ్చు ఆడో బిఏఎం కావచ్చు అలాగే సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావచ్చు సో ఇలా మీకు ఏదొస్తే అదైతే సెలెక్ట్ చేసేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వేర్ యూ హ్యావ్ యూజ్ ప్రైమరీ స్కిల్స్ అనేది యాడ్ అవుతున్నారు సో ఒకవేళ వచ్చు అని చెప్తే సో ట్రైనింగా లేదంటే కాలేజ్ ప్రాజెక్టు కాలేజ్ ప్రాజెక్టులోనా లేదంటే ట్రైనింగ్ అండ్ జాబా సో జాబ్ ఎక్స్పీరియన్స్ ఆ కాలేజ్ ప్రాజెక్ట్ అయితే అడుగుతున్నారు సో వీలైతే మీరు మీకు ఎక్కడైతే ఈ యొక్క సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారో అదైతే మెన్షన్ చేసేసేయండి అండ్ ఇక్కడ సెకండ్ స్కిల్స్ అయితే మనం యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట సో సెకండ్ స్కిల్స్ కూడా మీకు ఏదో ఒకటి ఇచ్చేసేయండి సో ఇది కూడా అంతే అనమాట మీకు ఎక్కడ నేర్చుకున్నారంటే అడుగుతున్నారు సో ఇక మీకు ట్రైనింగ్గా లేదంటే జాబ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అడుగు సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసేయండి అందులో మీకు ఎక్కడ నేర్చుకోయంటే అంటే అదైతే మెన్షన్ చేసేయండి కాలేజ్లో కావచ్చు లేదంటే సో మీరు ఏమైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకున్నారా సో ఇలా ఉంటాయి కదా సో అదైతే మెన్షన్ చేసేసేయండి అండ్ ఇక్కడ సర్టిఫికేషన్ డీటెయిల్స్ ఇస్తే ఇవ్వండి లేదంటే అవసరం లేదు మీకు ఏమైనా సర్టిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే అవి మెన్షన్ చేయండి అడే అడ్వాంటేజ్ అవుతుంది అంటే ఇంకేం లేదు అండ్ ఇక్కడ ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టు సో మీ యొక్క జాబ్ లొకేషన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ చాలా అయితే ఉన్నాయి మనకు హైదరాబాదు బెంగళూరు చెన్నై అయితే ఉన్నాయి అన్నమాట సో హైదరాబాద్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీరు బెంగళూరు పెట్టుకోండి అండ్ అలాగే థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి సో చెన్నై అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ అదర్ డీటెయిల్స్లో కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట సో గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ అయితే అడుగుతున్నారు సో మీకు ఏమైనా ఎడ్యుకేషన్ గ్యాప్స్ ఉన్నాయని అయితే అడుగుతున్నారు సో మ్యాక్సిమమ్ మనము మనకు వన్ ఇయర్ వరకు మాత్రమే అలో చేస్తున్నారనమాట సో ఒకవేళ వన్ ఇయర్ వరకు ఉంటే వన్ అకాడమిక్ ఇయర్ అని చెప్పేసి మెన్షన్ చేయండి సో మోర్ దెన్ ఎక్కువగా ఉన్నట్టయితే సో మోర్ దెన్ వన్ ఇయర్ అకాడ అకాడమిక్ ఇయర్ అని చెప్పేసి మెన్షన్ చేయండి సో గ్యాప్స్ లేకపోతే నో గ్యాప్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి అండ్ అలాగే హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ యాక్సెంచర్ బిఫోర్ ఫుల్ టైమ్ ఓన్లీ అని చెప్పేసి అడుగుతున్నారు సో మీరు ఇంతకుముందు ఏమైనా వర్క్ చేశారో యాక్సిడెంచర్లు అయితే అడుగుతున్నారు ఎస్ అయితే ఎస్ నో అయితే నో అనమాట అండ్ అలాగే స్టాండింగ్ బ్యాక్లాగ్స్ అయితే అడుగుతున్నారు సో మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ అయి అయితే అడుగుతున్నారు సో మనకు ఇక్కడ బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు అనమాట సో నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి అండ్ అలాగే ఇక్కడ హ్యావ్ యూ అప్ పేడే అసెస్మెంట్ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ యాక్సెంజర్ ఇన్ ద లాస్ట్ త్రీ మంత్స్ డు నాట్ కన్సిడర్ కరెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని అయితే అడుగుతున్నారు సో మీరు పాస్ట్ త్రీ మంత్స్లో ఈ యొక్క యాక్సెంజర్కి సంబంధించి ఏదైనా అసెస్మెంట్ టెస్ట్లో కావచ్చు ఇంటర్వ్యూస్ ఏమైనా అటెండ్ అయ్యి ఉంటే కనుక ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కాదనమాట సో కాబట్టి ఇక్కడ నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి అండ్ అలాగే ప్లీజ్ సెలెక్ట్ యువర్ నేషనాలిటీ ఫ్రమ్ డ్రాప్ డౌన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో మన నేషనాలిటీ ఇండియన్ అని చెప్పేసి క్లిక్ చేసేసాయండి ఇక్కడ అటాచ్మెంట్ మీరు రెజ్యూమ్ అయితే ఇక్కడ చూస్ పైల్ పైన క్లిక్ చేసేసి రెసిమ్ని అయితే అటాచ్ చేసేసేయండి సో రెజ్యూమ్ కూడా మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేయండి సో బెస్ట్ అనమాట అండ్ అలాగే మీ యొక్క రెజ్యూమ్ని ఫస్ట్ గూగుల్ డ్రైవ్కి సెండ్ చేసుకునేసి సో అక్కడ నుంచి మీరు అప్లోడ్ చేయండి సో ఓకేనా అండ్ అలాగే ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ మనము పేస్ట్ చేయాల్సి అనమాట సో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ను కూడా మీరు గూగుల్ డ్రైవ్కి సేవ్ చేసుకునేసి అక్కడ నుంచి అప్లోడ్ చేయండి సో ఇక్కడ చూస్ పైల్ ఫైన క్లిక్ చేసేసి అప్లోడ్ అయితే అవుతుంది అండ్ అలాగే ఇక్కడ కాలేజ్ ఐడి కార్డు సో ఇది కూడా మీరు మెన్షన్ చేస్తే చేయొచ్చు లేదంటే అవసరం లేదు బట్ మెన్షన్ చేయండి సో కాలేజ్ ఐడి కార్డు ఉంటుంది కదా సో మెన్షన్ చేయండి ఇది ఆప్షనల్ అనమాట సో లేకపోతే వదిలేసేయండి అలాగే గవర్నమెంట్ ఫోటో ఐ ఐడి కార్డ్ అయితే అడుగుతున్నారనమాట సో ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేసేసి పాన్ కార్డ్ అయితే ఇచ్చేసేయండి సో పాన్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి సో ఇప్పుడు అన్ని జాబ్స్కి పాన్ కార్డ్ అయితే అడుగుతున్నారు సో పాన్ కార్డు ప్రూఫ్ అయితే అడుగుతున్నారు కాబట్టి ఒకవేళ పాన్ కార్డ్ లేని వాళ్ళు త్వరగా అప్లై చేసుకోండి సో యొక్క అక్నాలజ్మెంట్ నెంబర్ వచ్చినా కూడా మనము అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ చూస్ పైన క్లిక్ చేసేసి మీ యొక్క పాన్ కార్డ్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఫోటో తీసేసి దాన్ని కూడా మీరు గూగుల్ టైప్ సెండ్ చేసుకుని అక్కడ నుంచి అప్లోడ్ చేయండి అప్లోడ్ అవుతుంది అండ్ అలాగే ఇక్కడ ఏమైనా డిసేబిలిటీ ఉందని అయితే అడుగుతున్నారు సో ఉంటే వేసి పెట్టండి లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి అండ్ అలాగే డిక్లరేషన్ అండ్ కన్సెంట్ పైన అయితే మీరు క్లిక్ చేసేసేయండి ఐఏగ్రీ పైన క్లిక్ చేసేసేయండి సో క్లిక్ చేసేసి అన్ని టిక్ బాక్స్ పైన అయితే టిక్ పెట్టాల్సి ఉంటుంది అనమాట సో టిక్ పెట్టేసి ఫైనల్గా మీరు సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది అనమాట వన్స్ సబ్మిట్ అయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారనమాట సో రివ్యూ చేసిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ వాళ్ళ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అయినట్టయితే సో మీకు ఒక అసెస్మెంట్ టెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట సో మీరు మీ ఇంట్లోనే ఉండి సో మీ ల్యాప్టాప్ ఆరు డెస్క్టాప్లోనే మీరు సో యొక్క ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అయితే రాయొచ్చు అనమాట వన్స్ ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత మీకు వర్చువల్గా అంటే ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట సో ఆన్లైన్ ఇంటర్వ్యూ కూడా మీరు క్లియర్ చేశారంటే సో మీకు ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది అలాగే సో వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో వీడియో నుంచి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది ఇంకా అది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్